నీకు పనులే ముందు ఏమో ఎందుకు ఉన్నాయి అసలు వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారో ఇట్లాంటి క్వశ్చన్స్ ఐ కెన్ బి దట్ కొమత అబ్బాయి ఈ రీల్ మాత్రం మస్తు అయింది అసలు అంటే సో క్యాన్సిల్ చేద్దాం సో ఇది కూడా ఇంతకుముందు వచ్చింది సో ఏదైనా ఛాలెంజ్ అంతా చెప్పండి సో ట్రై చేద్దాము కామెంట్ కాళ్ళు నొప్పిస్తున్నాయి ఫ్రెండ్స్ నమస్తే పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అని అనుకుంటున్నారా ఈరోజు వీడియో వచ్చేసి క్యూఐఏ సో ఇన్స్టాలో క్యూఐఏ పెడతాం అప్పుడు అడిగిన క్వశ్చన్స్ అండ్ లైవ్లోకి వచ్చిన ఇప్పుడు కూడా అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకొని తీసేది అయిపోయినా ఈ రోజు గుర్రింది టైం వచ్చేసి ఇంకా సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నా అండ్ రీసెంట్గా హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసిన అంటే హెయిర్ స్టైల్ అనేది హెయిర్ స్టైల్ కాదు హెయిర్ కట్ చేయించిన ఎట్లుందో కామెంట్ చేయండి ఇంటుంది హెయిర్ యాక్చువల్గా ఇంటుంది హెయిర్ ఇక్కడికి వచ్చేసింది అన్నమాట సో ఎట్లుంది లుక్ అనేది అయితే కామెంట్ చేయండి ఒకవేళ ఇన్స్టాలో చూసుకుంటే ఇట్లా మీకు ఐడియా ఉంటుంది సో ఈరోజు అయితే నేను అల్లేసుకున్నా కాబట్టి సో స్టార్ట్ చేద్దామా మరి మీరు చాలా మందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి సో ఆ డౌట్స్ అని ఈరోజు అయితే క్లియర్ చేస్తా సో స్టార్ట్ చేస్తా ఫ్యాన్ వేసుకోకుండా వీడియో చేస్తే ఇదన్నమాట పరిస్థితి ఒకవేళ ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ సరిగ్గా వినిపించదు ఏం చేయాలో ఏమో మస్తు ఉరక వస్తుంది నాకైతే సో క్యూఐఏకి అయితే కొన్ని క్వశ్చన్స్ నేను ఆల్రెడీ తీసుకున్న వీటిలో స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నా సో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్ అయితే సో ఇవన్నిటికి ఆన్సర్ చేస్తూ మనం మాట్లాడేసుకుందాము సో అంతవరకు మీరేం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి క్యూఐఏ పెట్టినప్పుడు యాక్చువల్గా 2 టైమ్స్ పెట్టిన నేను సో ఫస్ట్ వచ్చేసి సో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే యాక్చువల్గా హాయ్ హలో ఇలాంటివి కాకుండా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే పిక్ చేసుకుంటున్నా సో ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే నా పేరు వచ్చేసి కృష్ణవేణి ఇందులో ఈ క్వశ్చన్ లేదనుకుంది సో నేనే చెప్దామని చెప్పేసిన సో ఆల్మోస్ట్ హాయ్ హలో ఇలాంటివి కాకుండా ఇంకా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాను ఎందుకంటే ఎక్కువ చేస్తే లాంగ్ వీడియో లాంగ్ అయిపోద్ది కదా అందుకనే అండ్ నువ్వు ఎందుకు రిప్లై అయ్యావు ఫస్ట్ అదే వచ్చేసింది సో నేను ఎందుకు రిప్లై అయ్యా అంటే నేను ఏం చెప్పాలి ఇంకా సో హాయ్ హలో వాటికైతే నేను ఎక్కువ రిప్లై అయ్యాను సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి మాత్రం నేనైతే రిప్లై ఇస్తాను నథింగ్ నీడే జాబ్ ఇన్ మంచిర్యాల్ సో నేను ఏమైనా ఉంటే మాత్రం స్టోరీలో మెన్షన్ చేస్తాను సో ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవుతూ ఉందని ఇంకొకరు వచ్చేసి ఆకాశంలో ఒక స్పెషల్ వన్ ఉంటుంది అదేంటి సో ఇది వచ్చేసి లైక్గా పొరుగు కథ అన్నమాట సో నన్ను ఆల్రెడీ కూడా అడిగిండు తిని వచ్చేసి మా ఫ్రెండే సో ఆల్రెడీ అడిగింది ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇక్కడైతే మెన్షన్ చేస్తూ ఉంటా ఆకాశంలో ఒక స్పెషల్ ఉంటుంది అదేంటి స్పెషల్ అంటే చందమామను చుక్కలో ఇవన్నీ అనుకునేరు అవైతే అస్సలు కాదు ఎందుకంటే ఇవందరూ ఆన్సర్ చెప్పి చెప్పి విసిగెత్తిపోయినా మేము మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి జిఎఫ్సిలో చూశాను నేను 1 మంత్ బ్యాక్ ఓకే జిఎఫ్సిలో చూసారంట నన్ను అదెవరు కానీ చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ హాయ్ అక్క నువ్వు ఆర్యా వైశ్యస్ అంటున్నావు నాన్ వెజ్ ఐటమ్స్ ఎందుకు పెడుతున్నావు సో ఈ క్వశ్చన్ అయితే చాలామందికి వచ్చిన డౌట్ ఇది సో నేను వైశ్యస్ కదా ఎందుకు నాన్ వెజ్ పెడుతున్నావు నాన్ వెజ్ పెడుతున్నావు అని సో వైశ్యస్ అయినంత మాత్రం నాన్ వెజ్ పెట్టద్దు అని రూల్ ఏం లేదు కదా అండ్ వైశ్యస్లో కూడా చాలామంది నాన్ వెజ్ తింటున్నారు బట్ నేనైతే నాన్ వెజ్ తినను ఓన్లీ ఎగ్ వరకు అయితే తింటా అండ్ వీడియో ఎందుకు చేస్తున్నావు అంటే కొన్ని కొన్ని తప్పవు చెయ్యాలే సో ఇది మన ఫీల్ కాబట్టి ఆయన చెయ్యడంలో పెద్ద తప్పేం లేదు ఆయన తింటే కూడా పెద్ద తప్పేం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది సో నేను తినను కానీ వీడియో చేస్తున్నా అంటే తినే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ రివ్యూస్ అయితే తెలుసుకొని మీకు వీడియో చేస్తా ఇంకొకరు హాయ్ హౌ ఆర్ యు ఐఎమ్ ఫైన్ నువ్వు మాకు ఎందుకు రిప్లై ఇస్తలేవు సో చాలా వరకు సగం క్వశ్చన్స్కి వేసినాయి ఎందుకు రిప్లై అయ్యావు ఎందుకు రిప్లై అయ్యావు అని మంచిర్యాల్లో ఫామ్ హౌస్ ఉంది అంటే వీడియో తీసి పెట్టండి అందరికీ తెలుస్తుంది కదా సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నా కొన్ని కొన్ని వీడియోస్ తీయడానికి సో ట్రై చేద్దాం నెక్స్ట్ ఇది కూడా హాయ్ అంటే ఇంకొకటి హలో సో హాయ్ ఐ మీట్ యూ యూ విల్ గివ్ మీ సెల్ఫీ మేడం సో మీరు కలిసినప్పుడు తప్పకుండా ఇద్దాం మనం కూడా సెలబ్రిటీ అయిపోతున్నాం సండే మీ ఫ్రెండ్స్తో లైవ్ చిట్చాట్ చేయొచ్చు కదా సో సండే రోజు లైవ్ చిట్చాట్ అంతా ఫ్రెండ్స్తోని బట్ నాకున్న ఫ్రెండ్స్ కానీ కొంతమంది వాళ్ళు ఫేస్ పబ్లిక్లో చూపించడానికి ఇష్టపడరు సో వీడియోస్లో అందుకని చాలా వరకు ఎవరూ రారు ఏం చేద్దాం మనకి ఇంట్రెస్ట్ ఉందామా మనకి ఇంట్రెస్ట్ ఉందంట మాత్రాన అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా సో చాలా వరకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నా చుట్టుపక్కల వాళ్ళకి సో అందుకనే ఎవరు అంతగానో వీడియోస్లో ఎక్కువ రారు మీ స్మైల్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మీ యాక్టింగ్కి మీరు సో నా యాక్టింగ్కి 10కి ఎంత ఇస్తారని సో ఇక్కడైతే ఇట్లా పెట్టారనమాట 10కి ఎంత ఇస్తారు సో నేను ఇక్కడ కూడా మెన్షన్ చేస్తుందా నా యాక్టింగ్కి 10కి నేను 10కి 10 అయితే అస్సలు ఇచ్చుకోను ఎందుకంటే మనం అంత పెద్ద సూపర్ యాక్టర్ కాదు కాబట్టి సో 10కి నేను 6.5 అట్లా తీసుకుంటా నాకు అదే ఎక్కువ సో మీరేం తీస్తారో కామెంట్ చేయండి నా ఇన్స్టా రీల్స్ చూసుంటే మీకే తెలుసుంటుంది సో నా యాక్టింగ్కి అంటే జస్ట్
ఇన్స్టా రీల్స్ ఉంటాయి కదా, సో వాటికి నా 10K ఎంత రేటింగ్ ఇస్తారు అనేది అయితే కామెంట్ చేసేయండి మీరు కూడా. మనీ హంటింగ్, ఫాలో అయితే మనీ పే చేస్తా, వీటి మీద మీ ఒపీనియన్? నాకు తెలిసి దాని మీద ఇలాంటి వీడియోస్ మీద పెద్ద ఒపీనియన్ అంటే, ఆ వీడియోస్ తీసే బదులు ఆ మనీతోని ఒక నలుగురికి ఫుడ్ పెట్టి కావాలంటే అలాంటి వీడియోస్ తీసుకుంటే ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ అయినా అవుతుంది అనే నా ఫీలింగ్. సో ఏ ఫాలో అవుతున్నంత మాత్రాన మనీ ఇవ్వడం, అది ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు అసలు. ఫాలోవర్స్తో ఛాలెంజ్ చేస్తారా, మీకు రాని పని 10 డేస్లో చేసి చూపిస్తారా, ఎగ్జాంపుల్ బైక్ రైడింగ్ ఎక్సెట్రా. సో నాకైతే స్కూటీ నడపడమొచ్చు, అది మరీ పర్ఫెక్ట్ కాదు, బట్ ఓకే నేను మేనేజ్ చేయగలుగుతా స్కూటీ అయితే. సో ఇంకా ఛాలెంజ్ అంటే ఇంకేందో చెప్పండి, సో నాకు ఏ టైం స్ట్రైక్ అయితే లేదు, మీరే కామెంట్ చేయండి ఏం ఛాలెంజ్ చేద్దాం అనేది. ఇండియా అండ్ అన్ని స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఆల్ స్టేట్ డ్రెస్సెస్ కోడ్తో నెక్స్ట్ వీడియో తీస్తారని ఆశిస్తున్నాను. సో అంటే అన్ని స్టేట్స్ ఉంటాయి కదా, సో ఆ స్టేట్స్లో వాళ్ళు ఎట్లా పద్ధతిగా ఉంటారు, ఐ మీన్ వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది శారీ డ్రేపింగ్ అనేది, సో అట్లా కట్టుకొని అయితే అన్ని స్టేట్స్ గురించి చెప్పమన్నారు. సో ఇది కొంచెం కష్టమే, బట్ ట్రై చేద్దాం. మీ మొబైల్ నాది వచ్చేసి ఫస్ట్ అయితే ఈ ఫోన్ ఉండే శాంసంగ్, సో వీడియోస్ కోసం కొన్ని డబ్బాయి కదా, ఇందులో క్వాలిటీ సరిగ్గా వస్తలేదు, సో అందుకని ఐఫోన్ తీసుకున్నా, iPhone 13. స్వీట్ ఘోరంగా వస్తుంది అసలు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? సో ఇది కూడా లైఫ్లో చాలామంది అడిగారు. నా ఫేవరెట్ డిష్ వచ్చేసి టమాటో కర్రీ, అంటే టమాటోతోని ఏం చేసినా నేనైతే తింటా, అది ఓన్లీ టమాటోనే అయి ఉండాలి. ప్రాస్టిట్యూట్ అనేది లీగల్ చేస్తేనే 3 to 4 ఇయర్స్ చైల్డ్పై అత్యాచారాలు ఆగుతాయా మీ ఒపీనియన్? ఇది నా ఒపీనియన్ కాదు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో అది ప్రాస్టిట్యూట్ అనేది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నాకు తెలిసి ఇలాంటివి మాత్రం అస్సలు ఆగేయి. కొంతమంది ఎడ్వర్స్ ఉంటారు కదా, అది తాగి చేస్తారా లేకుంటే ఇంకా ఎందుకు చేస్తారో ఏదో, అసలు వాళ్ళకి మైండ్ ఉంటుందా పని చేసేదా, ఇంట్లో అలా అమ్మ అక్క చెల్లెలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ అలా కంటికి కనిపించదా, ఒక అమ్మాయిని చూస్తున్నప్పుడు అని అనిపిస్తుంది. సో ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. విత్ ఫ్యామిలీ అంటే కొన్ని వీడియోస్ చేసినా నేను, ఒకవేళ చూడకపోతే చూసేయండి. మీ డ్యాన్స్ చూడాలని ఉంది లైవ్లో, ఏమి నాకు అసలు డ్యాన్సే రాదు, వీడియోకే నేను ఎన్ని టెక్లు తీసుకుంటాను, జస్ట్ ఒక 2-3 స్టెప్స్కే. కులం మతం అంతం అవుతాయా? నాకు తెలిసి అసలు కాను కూడా కాదు, ఛాన్సే లేదు. అండ్ ఒక్కతనే హీ డ్రీమర్ అనే చాలా క్వశ్చన్స్ అడిగింది తినే, కులం మతం అంతం అవుతాయా అంటే నాకు తెలిసి కావవి. ఇండియాలో ఓన్లీ హిందూస్ మాత్రమే ఉండాలి అనే దానిపై మీ ఒపీనియన్? ఇండియా అంటేనే అందరికీ తెలుసు ఏ కులం మతం ఏది లేకుండా అందరు కలిసి ఒక దగ్గర ఉంటున్నట్టు, సో దీనికి హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అసలు కులం మతం ఏది లేదు, ఇండియా అంటేనే అంతా ఒకటి. మీ ఫ్రెండ్స్ లవ్ స్టోరీలో మీ పాత్ర, నా ఫ్రెండ్స్ లవ్ స్టోరీలో నా పాత్ర ఏది ఉండదు, ఉండబోదు కూడా. మీరు క్లాసికల్ డ్యాన్సరా? నాకు అసలు డ్యాన్సే రాదు నా బాబు అంటే ఇంకా క్లాసికల్ అంతా కాళ్ళు నొప్పేస్తున్నాయి ఫ్రెండ్స్. లైవ్ ఎప్పుడు? సో లైవ్ ఎప్పుడైనా అయితే అడిగారు, ఆల్రెడీ అయితే లైవ్ చేసిన కదా ఇన్స్టాలో, ఒకవేళ చూడకపోతే ఆ లైవ్ నేను అట్లనే ఉంచిన పోస్ట్ వల్ల చూసేసేయండి. అండ్ నెక్స్ట్ మన బర్త్డే రోజు కూడా లైవ్ చేద్దాం, అది కూడా ఎక్కువసేపు కాదు కొంచెం సేపు. ఇంకొకటి ఒక పిచ్చి క్వశ్చన్ అనిపించింది, ఏంటి ఒక పిచ్చి క్వశ్చన్ అంటే రెగ్యులర్గా ఒక నాకు డిఎమ్స్ కానీ కామెంట్స్ కానీ క్వశ్చన్స్ వస్తూ ఉంటే, మంచిర్యాలలో ఆల్మోస్ట్ తెలుసు కొంతమందికి, బట్ తెలిసినాక కూడా మంచిర్యాలలో ఎక్కడ అని అడుగుతారు కదా, బట్ నేను ఎట్లా చెప్తా? సో ఇది నాకు కొంచెం పిచ్చిగా అనిపిస్తుంది అసలు ఎందుకు అట్లా అడుగుతారు అని. ప్రజెంట్ జనరేషన్ వర్సెస్ 90s జనరేషన్, సో ప్రజెంట్కి 90s కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. మా బ్యాచ్ వచ్చేసి అంటే నా జనరేషన్ వచ్చేసి ఇటు ప్రజెంట్ కాదు అంటే 90s కిడ్స్ కాదు, సో మధ్యలో నలిగిపోతాం అన్నమాట మేము. సో చెప్పాలంటే 90s కిడ్స్ బెటర్ అంటే, సో క్యాన్సిల్ చేద్దాం. మంచిర్యాలలో ఇక్కడ మీది, సో చెప్పిన ఒక క్వశ్చన్ వచ్చేసింది. మీ ఏ చింత కిషేయండి సరదాగా కామెంట్ బాక్స్లో, కామెంట్ చేసేయండి చూద్దాం. ఫేవరెట్ కలర్ లైఫ్లో కూడా చాలామంది అడిగారు ఫేవరెట్ కలర్ అని, సో నాకైతే స్పెసిఫిక్గా ఫేవరెట్ లేదు, ప్రస్తుతానికి కానీ. సో సమ్ ఏదైనా నీకు నచ్చిన కలర్ ఏంటి అని చెప్పాలి అంటే ఓ ఈ కలర్ బ్లాక్. ఐ కెన్ బీ దట్ కొమ్మత అబ్బాయి. ఈ రీల్ మాత్రం మస్తు అయింది అసలు, మస్తు కామెంట్స్ అయితే వచ్చినాయి దానికి. కాకతీయ రెస్టారెంట్, సో కాకతీయ గ్రిల్స్ నేను ఆల్రెడీ ట్రై చేసిన, ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అని ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, సో నేనైతే ఆల్రెడీ వచ్చిన కాకతీయ గ్రిల్స్కి. ఆర్ యూ స్టడింగ్? ఎస్. ఇది కూడా కొంతమంది డౌట్ ఉంది, సో నేను ఏం చేస్తున్నా అని, నేను వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా, అది ఓన్లీ 1 ఇయర్ కోర్సే, అది కూడా మంచిర్యాలలోనే ఉంది, సో ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ అయితే అయిపోద్ది కూడా.
మీరు వైట్ రైస్ కదా చికెన్ తింటారా, సో నేను వైట్ రైస్ చికెన్ వీడియో చేస్తా కానీ చికెన్ తిన్నాను. కొమటబ్బాయి రీల్ చేసావు కదా, మరి కొమటబ్బాయి దొరికాదా? లేదా ఇంకా దొరకలేదు, వెతకాలని కూడా ఇప్పుడు అప్పట్లో అనుకోవట్లేదు. అడగడానికి ఏం లేవు కానీ మీ స్మైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్క నువ్వు నాన్ వెజ్ తింటావా? సో ఇదే రిపీటెడ్గా వస్తుంది. సో నేనైతే నాన్ వెజ్ తిన్నాను, ఎక్కువ వరకైతే తింటా. హాయ్ సిస్, మీరు ఓల్డ్ మంచిర్యాల్? మీరు ఎక్కడ సిస్? సో నాది ఓల్డ్ మంచిర్యాల్ కాదండి, నాది ఓన్లీ మంచిర్యాలే. అక్క డూ యూ ఎనీ ఛాలెంజ్? సో ఇది కూడా ఇంతకుముందు వచ్చింది. సో ఏదైనా ఛాలెంజ్ అంతా చెప్పండి, సో ట్రై చేద్దాము. కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. వైసెస్ అబ్బాయి దొరకదా? లేదు. ఆర్ యూ సింగిల్? యా ఐఎమ్ సింగిల్. జై వాసవి మాత, యువర్ స్మైల్ కిలింగ్. థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల్లో ఎక్కడ మీది? బై ద వే టాకింగ్ బాగుంది సార్, నా వే ఆఫ్ టాకింగ్ అయితే బాగుంది అంట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా వరకు నచ్చింది, బట్ కొంతమందికి నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇగ్నోర్ చేసేద్దాం వాళ్ళని. యు ఆర్ లుకింగ్ గార్జియస్ ఇన్ సారీ. థ్యాంక్ యూ. మీ ప్రాపర్ ఎక్కడ? మాది వచ్చేసి సుంచాన్ కోట. మీ అందరికీ తెలిసి సుంచాన్ కోట జంగాం దగ్గర ఉంటుంది, బట్ నేను పుట్టింది పెరిగింది అంతా మంచిర్యాల. సో అప్పుడు మా నానమ్మ వాళ్ళు అక్కడ ఉండే అన్నమాట. సో తర్వాత అంతా మొత్తం మంచిర్యాలకి అయితే షిఫ్ట్ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మంచిర్యాలే. మీ వీడియో సూపర్గా ఉంటాయి, థ్యాంక్ యూ. ప్రాపర్ ప్లేస్ ఎక్కడ? సో మాది వచ్చేసి చెప్పినా కదా సుంచాన్ కోట. సో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. అది వచ్చేసి జంగాం దగ్గర ఉంటుంది. సో నేను పుట్టింది పెరిగింది అంతా మంచిర్యాల కాబట్టి నాకు అసలు అక్కడ అంత ఐడియా లేదు. వెన్ ఈజ్ యువర్ మ్యారేజ్? అది నాకు తెలియదు. మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి యాజ్ ఏ కొమటోళ్ళం అని అడుగుతున్నా. సో అది కొమటోళ్ళు అయినా ఎవరైనా, సో ఇప్పుడైతే ఇది అది అని నేనైతే అనుకోవట్లే. సో ఎంత అనుకున్నా జరిగేది ఎట్లనో జరుగుతుంది, అయ్యేది ఎట్లనో అవుతుంది. కాబట్టి యువర్ ఫేవరెట్ ప్లేస్? ఎన్ని తిరిగినా ఏం చేసినా ఇల్లే ఒక ఫేవరెట్ ప్లేస్. మహారాష్ట్రలో మీకు రిలేటివ్స్ ఉన్నారా? నాకు తెలియదు. ఆర్ యూ కొమటోళ్ళు? సో యా ఐఎమ్ కొమటోళ్ళు. హే అక్క, మా సన్నేం కూడా పుల్లది. హో హాయ్ తమ్ముడు. మీ స్టడీ ఏంటి? సో నేను అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా, అది కూడా మంచి రియాలనే ఆల్రెడీ చెప్పేసిన. ఇంత ఫ్రీ టైం ఎలా? నీకు పనులేముందో ఏమో, ఎందుకుందే అసలు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు వాము వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారో, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు అనిపిస్తుంది. చెన్నూరులో ఎవరు ఉంటారు? సో కొంతమంది రిలేటివ్స్ అయితే ఉన్నారు. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్? ఏం పెట్టుకోను, అదే నా బ్యూటీ సీక్రెట్. ఎంత రీల్స్లలో బ్యూటీ సీక్రెట్ ఏంటి అంటే, రీల్స్లలో ఇన్స్టాగ్రామ్ ఇచ్చిన ఫిల్టర్స్ ఉన్నాయి. బ్రో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో బర్త్డే రోజు ప్లాన్స్ ఏంటి మరి? సో బర్త్డే రోజు అయితే పెద్ద ప్లాన్స్ అయితే ఏం లేవు, రెగ్యులర్గా చేసేదే. ఫస్ట్ టెంపుల్కి అయితే దర్శనం చేసుకొని రావాలి, తర్వాత ఏం జరుగుతుందో మన చేతిలో లేదు అంటే ఇంకా. అది మంచి హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ సో మచ్. లక్షత్పై దగ్గర కొమ్మగూడెం విలేజ్ దగ్గర ఉన్న చిన్నమ్మ పెద్దమ్మ దేవుళ్ళ గురించి వీడియో. సో ఇది నా లైవ్లో కూడా అడిగింది వీడియో, వెంకి చిన్న 7-3 అని. సో నేనైతే ట్రై చేస్తాను లక్షత్పై దగ్గర ఉన్నంత ఈ టెంపుల్ వచ్చేసి, బట్ ట్రై చేద్దాం. సో మీరు కూడా వర్క్ని నేను వీడియో చేయాలని. రియల్లీ మిస్ కేయ గారు, యా తిన్ మా కాలేజ్ అన్నమాట. సో రియల్లీ నిన్ను కూడా మిస్ అవుతున్నా. నేను లైవ్ మిస్ అవ్వలేదు, బట్ దిష్టి తీయించుకున్నారా లేదా చెప్పండి. సో లైవ్లో చాలామంది అడిగారు దిష్టి తీయించుకోదని. సో మీ కేరింగ్ దానికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు ఎక్స్పెక్ట్ చేయను అన్నమాట ఈ వీడియో చేయడం, మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను చాలా చాలా ఇట్లా వెళ్ళిపోతుంది. హాయ్ అక్క, సే యువర్ నిక్ నేమ్. రొటీన్ నిక్ నేమ్ అంటే స్పెషల్గా నాకు నిక్ నేమ్ అయితే ఏదీ లేదు అసలు, జస్ట్ కృష్ణవేణి నాని అని కూడా ఉంటుంది. నాని వచ్చేసి నాకు స్పెషల్గా ఇష్టం అన్నట్టు నాని అనే వర్డ్. సో అందుకనే నేను అట్లా పక్కకైతే పెట్టేసుకున్నాను కృష్ణవేణి పక్కకి నాని అని. అంతే తప్ప స్పెషల్గా నాకైతే ఏ నిక్ నేమ్ లేదు. మీరు ఎట్లా పిలిచినా నేను బతుకుతా, అది కొంచెం మంచిగా పిలవండి. లైవ్ నువ్వు ఎప్పుడు వచ్చినావు? సో నేను లైవ్లోకి వచ్చిందంటే చాలా వరకు నోటిఫికేషన్స్ వెళ్ళలేదు, అసలు ఎందుకు వెళ్ళలేదో అర్థం కాదు. ఫస్ట్ లైవ్కి అయితే చాలామంది అటెండ్ అయ్యారు, కానీ సెకండ్ లైవ్కి చాలా చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. కానీ ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే లైవ్ చేసిన, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ చాలా మంచిగా అనిపించింది లైవ్ అయితే. కానీ ఒక్కొక్కసారి చెక్ చేస్తుందని, మనం లైవ్ అప్పుడప్పుడు కూడా వెళ్తాము. మీ స్మైల్కి బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మిస్ కాలే, సో లైవ్ అయితే మిస్ కాలే అంటే లైవ్ మిస్ అయిన వాళ్ళే కాదు, అందరూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని పెట్టి.
ఇప్పటికి 4 టైమ్స్ నేను ఆఫ్ చేసి ఆన్ చేయడం, సో స్టోరేజ్ ఫుల్, స్టోరేజ్ ఫుల్, అలా ఏముండదు మళ్ళా. సో ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటాను నేను, అన్ని యాప్స్ కూడా ఏం పెట్టుకోను. కానీ ఐఫోన్ మొత్తం స్టోరేజ్ ఫుల్, బ్యాటరీ డౌన్, ఎప్పుడు ఇంటా. అసలు మీ ఫోటోషూట్స్ బాగున్నాయి, మీరు శారీలో బాగున్నారు, నీకు ట్రెడిషనల్ ఇష్టమా వెస్టర్నా అంటే నాకు రెండు ఇష్టమే. సో నేను రెండు ఈక్వల్గా చూస్తాను. సో ఇంతే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇవే ఉన్నాయి. సో కొన్ని అయితే రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ, లేదు అంటే హాయ్ హలో ఇంకా మీ లెక్కన. సో ఇలాంటి క్వశ్చన్స్కి అయితే నేను ఎక్కువ ఆన్సర్ ఇవ్వలేదు రిపీటెడ్ క్వశ్చన్స్కి కూడా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే మనం ట్రై చేస్తున్నాం, ఇట్లా పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదు. సో అందుకని వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సో బాయ్ గాయ్స్.